అయ్యో అన్నలారా, చంపితే చంపండి గాని నా చిన్న తమ్ముడు ఇక్కడ లేడు, వాణ్ణి ఒక్కసారి కండ్లారా చూద్దామని ఉంది. మీకు దండం పెడతా, నా చివరి కోరికైనా తీర్చండి అన్నయ్య. చస్తున్న దాని చివరి కోరికనైనా తీర్చుదామన్నయ్య. సరే సరే, చిన్నోడు ఎక్కడ ఉండో, నువ్వు వెళ్ళి తొందరగా పట్టుకురా. చిన్న తమ్ముడు ఎక్కడుందో నాని అన్నదూడు పరుగు పరుగున పోయిండు. తమ్ముడు చేరి విషయాన్ని చెప్పిండు, చిన్న తమ్ముడు నెంట పెట్టుకొనొస్తుండు. అయ్యో అన్నలు, ఏం చేస్తుండ్రే మీరు, అసలు ఏమైంది, అక్కని చెట్టుకి ఎందుకు కట్టేసిండ్రే, ఏం చేస్తుండ్రు అన్న, అక్క ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేసిందో మీ అక్కనే అడుగురా. అయ్యో అక్క, ఏమైంది అక్క? అయ్యో తమ్ముడు, నేను వేరే వాళ్ళతో కలిసి కడుపు తెచ్చుకున్నానంట, అందుకే మీ అన్నలు నన్ను చంపుతామంటున్నారా? అక్కడ అత్తగారి బాధ ఉందని పుట్టింటికి వస్తే నిన్న మాపి నిజం తెలుసుకోకుండా నా ప్రాణాలు తీయాలని కోరుకుంటున్నారా తమ్ముడా? అయ్యో తమ్ముడా. అయ్యో అసలు విషయం తెలుసుకోక తొందర పడవద్దన్న, తోడ పుట్టిన తోడును నరికి చంపొద్దే అన్న. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సింగోని వంట నువ్వు మాకు కథలు చెప్పుతున్నావా, మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ మానుకుంటున్నావా, నిన్ను కూడా దానితోనే నరుకుదామేమో అన్న. ఇటువంటి వాడు మన చింత ఉండద్దే అన్న. అమ్మో, వీళ్ళంతా కూడి నన్ను కూడా చంపేటట్టే ఉన్నారు, ఏదైనా ఆలోచించాలి. అయ్యో అన్నలారా, అయ్యో నన్ను ఆపార్థం చేసుకుంటారా అన్నలారా, గుణము ఎట్లా ఉందని తెలుసుకుందామనుకున్నా. అట్లనా చెప్పరా. భార్య పిల్లలు ఉన్న వాళ్ళు మీరందరూ ఓ అన్నలు, దీన్ని నరుగుట మీకు తగదయ్యా ఓ అన్నలు. మళ్ళట్లనే ఏం చేయాలో చెప్పు. నీ చపాని చేసిన తిని పట్టుకొని ఓ అన్నలు, కండ కండ నరుకుతా మన గౌరవాన్ని నిలుపుతా. సరే తమ్ముడు, ఈ పాపం మాకెందుకు, దీన్ని చంపి నువ్వు ఇంటికి రాయిగా. తమ్ముని మాటలు నమ్మి అన్నలైతే గొడ్డలు కత్తులు కిందిడిసి పెట్టిండ్రు, ఇంటి దారి వట్టి బయలుదేరిండ్రు. చెల్లెల్ని చంపి ఇంటికి రమ్మన్రు, అన్నలు పోయినాక తమ్ముడు చూడు మైనవతి, నీ చెట్టు నుండి ఇడిసి క్షమించమంటూ కాళ్ళ మీద పడి మైనవతితో ఏమంట ఉన్నాడు. అక్క, ఆ దుర్మార్గులు నిన్ను నన్ను చూశారంటే ఇద్దరిని నరికి చంపుతారక్క. అయితే నన్ను ఏం చేయమంటావురా? అక్క, నువ్వు ఈ తూర్పు దిక్కుగా వెళ్ళిపో, ఎవరైనా నిన్ను ఆదుకునే వాళ్ళు దొరకకపోరు. నేను పడమటి దిక్కు వెళ్ళి బావ ఎక్కడున్నాడో వెతుకుతాను, వెళ్ళక్క, వెళ్ళి త్వరగా వెళ్ళక్క. సరే తమ్ముడా, నువ్వు జాగ్రత్త. భయంతో పరుగులు తీస్తుందే మైనావతి, కారడబుల్లో తలదాచుకుందే మైనావతి. దిక్
ఊరికే లేక దిగులే పడుతూ దుఃఖిస్తుందే ఆయమ్మ. కడుపున బిడ్డకు కూడే లేదని కుములుతున్నదే ఓయమ్మ. కాగబోతే నీలైన దొరకక తల్లడిల్లుతుందే అమ్మ. కన్నీళ్లతోనే కడుపు నింపుకొని కొనుకు తీస్తుందే ఆయమ్మ. ఎటువైపు నా ప్రయాణం అనుకొని గొల్లు అంటుందవోయమ్మ. ఎటువైపు నా ప్రయాణం అనుకొని గొల్లు అంటుందవోయమ్మ. ఎవరున్నారు నాకింకనుకొని కన్నీరే పెట్టిందమ్మా, కన్నీరే పెట్టిందమ్మా. ఇక్కడి పరిస్థితి విధంగా ఉంటే గండ బేరుండ పక్షుల శాపం వల్ల పిచ్చివాడై ముత్యంపురాజు మైనావతి మైనావతి అనుకుంటూ అడుగుల్లో తిరుగుతున్నాడు. ముత్యంపురాజు బావమరిది తిమ్మన్న బావను వెతుక్కుంటూ ఏం చేస్తున్నాడో మీరే చూడండి. ఈ గొంతు మా బావదే ఉన్నట్టుంది. మా బావదే బావా బావా బావా. మైనావతి మైనావతంటూ వచ్చటి ముత్తపు రాజు నేము బావ బావను కుట్టు తిమ్మన్ననైతే ఎదురు వెళ్ళి ఇక కౌగిలించుకుండు అయ్యో ముత్యపు రాజును తాకగానే చూడు ఓ యమ్మలాలో మా యమ్మలాల. తిమ్మన్న కూడా పిచ్చిలేసిందే ఓ యమ్మలాలో మా యమ్మలాల. బిత్తర చూపులు చూస్తూ ఉన్నాడే ఓ యమ్మలాలో మా యమ్మలాల. వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడే ఓ యమ్మలాలో మా యమ్మలాల. ఒక ఒకటి ఒక రెండు రెండు ఒక మూడు మూడు ఎంతిరణ మాయమ్మారాని చామామి రాని చామామి రాని కర్మజబ్బు మేలగా రాని ఏమి బావాని అబ్బా బావాని చిత్తాకు చిరాకు పన్నెండుక మొలపైడాకు ఇద్దొచ్చ నిలవంత తన్నెండు బుద్ధుల పెట్టించ బాయి. ఏ ఎవరు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా? దొంగ నువ్వు నన్ను కొడతావు, నన్ను కొట్టకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా సరేనా? అలా అయితేనే వస్తా. దా మరి నా ఎల్లు పట్టుకో ఎల్లు పట్టుకో ఎల్లు పట్టుకో పోదామా. ఇక్కడి కాతా ఇట్లే ఉండంగా అక్కడ చూడు మైనావతి దేవి కష్టాలు పడుకుంట కారడవి దాటి పక్కనున్న ఊరి బాట పట్టుకుంది పక్కనున్న ఊరి బాట పట్టుకుంది.
అమ్మా, ఓ తల్లి, ఆకలేతున్నదమ్మా, ఇంత ముద్ద పెట్టమ్మా, నీకు దండం పెడతా. నా కోసం కాకుండా నా కడుపులో ఉన్న బిడ్డకైనా ఇంత ముద్ద పెట్టండమ్మా. బాగుంది వంశ, ఏ ఊరమ్మా నీది? ఎవరితో తెచ్చుకున్నావు కడుపు? దిగ్గుదేమో ఎవరూ లేరా? కడుపుతోనున్నా ఇగో కొడవలి, ఆ పక్కనున్న షేల్లో గడ్డి కోసుకొని ఊర్లో అంగడి నడుస్తుంది. ఆ గడ్డి అమ్ముకొని పువ్వు వండుకుని తిను. అవ్వలో పచ్చగడ్డిని కోసుకుంది. పచ్చగడ్డి మోపెత్తుకొని ఊరిలోకి బయలుదేరింది. ఎంతటి కష్టం, అయ్యో ఎంతటి కష్టం పడుతున్నదమ్మో. ఓ ఎమ్మెల్లారా, ఏనాడు తల్లికి సుఖమున్నదమ్మో. మా ఎమ్మెల్లారా, పచ్చగడ్డి మోపెత్తుకొని శిల్క మోహిని పట్నం చేరింది. గడ్డి అమ్మి తన కలి తీర్చుకుందామనుకుంది. అయ్యో ఎంతటి ఘోరం, అమ్మా ఎంతటి ఘోరం జరుగుతున్నదే. ఓ ఎమ్మల్లారా, ఏనాడు తల్లికి సుఖమున్నదమ్మో. ఓ ఎమ్మల్లారా, రే మన అంగట్లకు కొత్త పిట్ట వచ్చినట్టుంది రోయ్. పిట్ట పిట్టలాడుతుందిరా, ఏ ఊర్రా పిల్లది? ఏ ఆమె కడుతోందిరా, ఏ ఊరిదో ఏమో పల్లెగుందిరా. కడుపుతోనే ఉంటేందిరా, ఓ దిమ్మ తిరుగుతుందిరా. దీన్ని అనుభవించబోతే బతుకెందుకురా? నువ్వు ఇక్కడనే ఉండు, నేను దీన్ని తినేస్తారా రే.
అగజూడు అగజూడు మాయల మళ్ళీ గాడు మైనావతి చెంతకే చేరిండు మాట కలిపి ఇక బేరమే చేస్తుండు మైనావతిని మభ్య పెడుతుండు గడ్డివో పంపుతావమ్మా అమ్ముతానయ్యా అమ్ముతాను రూపాయికి మోపిచ్చేస్తా రూపాయి కాకపోతే 2 రూపాయలు ఇస్తా దాందేముంది పచ్చగడ్డి బాగుందమ్మా నాకు నచ్చింది రొక్కం ఇస్తా కానీ మోపు ఎత్తుకొని రా ఇంటికి ఇదిగో రొక్కం నడు నడు ఆకలైతుంది నాకు అయ్యా పుణ్యాత్మని ఈరోజు కడుపుకింత అన్నం తింట నడువయ్యా ఎక్కడో మీ ఇల్లు ఈ తాతంగమంతా గమనిస్తూ ఉంది దూరం ఉంచి ఆ భోగం చంద్రకాల మళ్ళీ గాని కథ చూద్దామనుకోని వెనకెనక వస్తుంది భోగం చంద్రకాల వస్తుంది భోగం చంద్రకాల వెనకెనక వస్తుంది భోగం చంద్రకాల రా రా ఇంట్లోకి రా బయట వేస్తే బయటికి ఎదురు తినిపోతాయి ఇంట్లో వేయి మోపు సరేనయ్యా సరే రా రా ఇంట్లోకెళ్ళి నాక ఆ మల్లిగాడు తలుపులు దగ్గరికి వేసినాడు చూడు మనమెక్కి చూడు ఆ మల్లిగాడు మైనావతిని గుండు నాడుతుంది అయ్యో అయ్యో అరే అరే రా రా అయ్యో అయ్యో నన్ను ఏం చేయగయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా కడుపుతో ఉన్నదాన్ని కరుణించయ్యా కరకరించవయ్యా కడుపుతోని ఉంటేంది పిట్ట పిట్టలాడుతున్నావు ఆ మాటలిన్నా భోగం చంద్రకాల తలుపులు తీసి ఇంట్లోకి పోయింది మళ్ళీ గాని చంప చేడేలు మనిపించి భోగం చంద్రకాల ఏమంట ఉంది భోగం చంద్రకాల ఏమంట ఉంది భోగం చంద్రకాల కడుపుతోని ఉన్నదానికి కాన్పు చేస్తే కైలాసం పోయినంత ఇల్వరా చీ నీ అమ్మ నీ వంశమే ఇట్లుంది కదరా రామ్మ పోదాము ఎడవకమ్మా నీకు ఏమి కాదు రామ్మరా ఆ భోగం చంద్రకల చూడు మైనావతిని ఓదార్చుతుంది చంద్రకల చూడు మైనావతిని ఓదార్చుతుంది మైనావతిని తన ఇంటికి తీసుకొని పోతా ఉంది మైనావతిని తన ఇంటికి తీసుకొని పోతా ఉంది అయ్యో సాని కొంపలకు అయ్యో సాని కొంపలకు పోతా ఉన్నదే ఆ మైనావతి ఇంకెంత కష్టం ఆ తల్లికొచ్చునో మాయమ్మల్లారా ఈ విధంగా మైనావతి భోగం చంద్రకళ ఇంటిలో ఉంది. అక్కడ కారడవిలో ముత్యంపురాజు తిమ్మన్న పిచ్చివాళ్ళుగా తిరుగుతున్నారు. కాలచక్రం గిర్రునా తిరిగింది. మైనావతికి నవమాసాలు నుండి నొప్పులొస్తున్నాయి. తరువాత ఏమి జరిగిందో మీరే చూడండి. ఏ వింటున్నారే, మైనావతికి నొప్పులొస్తున్నాయి, వెంటనే వెళ్ళి ఆ మంగళి మంగమ్మను తీసుకురండి తొందరగా. సరే అక్క, ఇప్పుడే పట్టుకొస్తాం, వెళ్తున్నాం. అగజూడు మంగళి మంగమ్మ వచ్చి మైనావతి దేవి కాన్పు చేస్తా ఉంది. గడియలు గడియలు గడిచి పొంగా చూడు మైనావతి దేవి ప్రసవించినాది మైనావతి దేవి ప్రసవించినాది మైనావతి దేవి ప్రసవించినాది. ఏ మంగమ్మ, మా ఇళ్ళలో ఉట్టడాయే అందమైన పిల్లగాడు. మాటలు షానైనాయి గాని ఇగో పొద్దుకే వరకు ఈయన్నే ఉండి తల్లిని పిల్లగాన్ని పైలంగా చూడు. అమ్మో అమ్మో కుదరదమ్మా, ఆడ మహారాణి చంద్రమతి దేవి కూడా కాన్పు చేయాలి. రాణి గారికి నొప్పులు వస్తున్నాయంట, నేను పోయి కాన్పు చేసి మళ్ళీ వస్తా. సరే సరే, రాణికి నొప్పులు అంటున్నావు, జల్దీ పో.
సిలక మోహిని రాజంపు ఆరారాణి చంద్రమాతి దేవి చూడు తల్లడింది చంద్రసేన మహారాజు చూడనే చూడు మంగళమ్మ కోసమెదురు చూస్తూ ఉన్నాడు మంగళమ్మ కోసమెదురు చూస్తూ ఉన్నాడు. ఏమిటి మంగమ్మ ఇంత ఆలస్యమా? ఏమైంది నీకు? క్షమించండి మహారాజా, ఆలస్యమైంది. సరే కానీ వెళ్ళు వెళ్ళు. చంద్రమతి దేవి తల్లడిల్లుతుంటే మంగళి మంగమ్మ చింతని చేరింది. మహారాణికైతే కాంతుని చేసింది, మగ పిల్లవాడిని పక్కలు వేసింది. అయ్యో మహారాణి, ఇదేం చిత్రమమ్మా? మగ పిల్లవాడు పుట్టాడని సంతోషపడదామా ఏడుద్దామా? ఎందుకే అట్లా అంటున్నావు? అయ్యో మహారాణి, నీకు పుట్టిన కొడుకును కండ్లారా చూడు తల్లి. అయ్యో, నాకు ఇటువంటి అంధవికారం గల పిల్లవాడు పుట్టాడా భగవంత? ఓ చంద్రమతి దేవి, నువ్వు చింతపడకమ్మా. నువ్వు ఒప్పుకుంటే ఒక ఉపాయం ఉన్నదమ్మా. ఈ నల్ల నల్లని పిల్లగాన్ని రాజు చూసిండంటే దగ్గరికైనా రాడు, ఎత్తుకునే ఎత్తుకోడు. నీకు పుట్టిన ఈ బిడ్డను తీసుకుపోయి మైనావతి దగ్గరేసి ఇక బిడ్డను తీసుకొస్తానమ్మా. ఓ మంగమ్మ, ఈ దారి గుండా వెళ్ళు. నువ్వు ఎవరికంటా పడకుండా ఉండాలి. భద్రం సుమా, రాజుగారికి తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాడు, నా ప్రాణాలు తీస్తాడు. సరేనమ్మా, అంతా నేను చూసుకుంటా కదా, మీరు భయపడకండి. అద్దో రాజు కొడుకును ఎత్తుకొని చూడు, సాటు సాటుకొస్తా ఉన్నాదో మంగాలి మంగమ్మ చూడు. అటు ఇటు చూసుకుంటా భోగం చంద్ర కల ఇంటికి చేరినాదో, మెల్లమెల్లంగొస్తా ఉన్నాదో. భోగం వాడాలో అందరైతే నిద్రలోన ఉన్నరమ్మో అమ్మలారా, నిద్రలోన ఉన్నరమ్మో అమ్మలారా. అందు చూసి మంగళమ్మ కగ్గు మెల్లంగా వస్తవున్నదే అబ్బబ్బా, మెల్లంగా వస్తవున్నదే అబ్బబ్బా. మెల్లంగా మైనవతి చింతకే చేరుకుందే మంగళమ్మ, చింతకే చేరుకుందే మంగళమ్మ. చేతలున్న పిల్లవాణ్ణి అక్క చూడు మైనవతి పక్కలేసనే మంగళమ్మ, మైనవతి పక్కలేసనే మంగళమ్మ. మైనావతికి పుట్టిన కొడుకును తీసుకొని వస్తున్నదే మంగళమ్మ, తీసుకొని వస్తున్నదే మంగళమ్మ. చంద్రమతిని చేరుకొని మంగళమ్మ ఏమంటదో అక్క చూడు, మంగళమ్మ ఏమంటదో అక్క చూడు. అమ్మా చంద్రమతి దేవి, తీసుకొచ్చానమ్మా ఆ పిల్లగాన్ని, ఎంత ముద్దుగున్నాడో చూడమ్మా. అవునే మంగమ్మ, ఎంత ముద్దుగా ఉన్నాడే ఈ పిల్లవాడు. కానీ మంగమ్మ, ఈ విషయం ఎవరికి తెలిసినా నీ ప్రాణాలకే ముప్పు. ఇదిగో ఈ వరహాలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు. సరేనమ్మా, వెళ్ళొస్తా. అబ్బబ్బా మంగళి మంగమ్మ వెళ్ళి పొంగనే చంద్రసేన మహారాజే వచ్చిందే, మంగళి మంగమ్మ వెళ్ళి పొంగనే చంద్రసేన మహారాజే వచ్చిందే. పిల్లవాణ్ణి చూసి మురిసిపోతా ఉండే తన కొడుకేనని సంబరపడుతుండే, పిల్లవాణ్ణి చూసి మురిసిపోతా ఉండే తన కొడుకేనని సంబరపడుతుండే. అరే ఇడిది కుజుడు మైనావతి దేవి పిల్లవాణ్ణి చూసి కెవ్వు నారిచింది, ఆకే కవి భోగం చంద్ర కళ పరుగు పరుగున రానే వచ్చింది, పరుగు పరుగున రానే వచ్చింది, పరుగు పరుగున రానే వచ్చింది. అయ్యో ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడు? నా పిల్లవాడు కాదు, ఎవరి పిల్లవాడు? అయ్యో బాగానే ఉంది వరుస, నీ కొడుకు కాకపోతే ఎవల కొడుకు? ఈ వాడలో ఎవరు కనలేదు, పుట్టినప్పుడు అట్లుంటాడు, మనకు కూడా అట్లా కనిపిస్తాడు. పిల్లగానికి ఏమైంది? నీ లెక్కనే ఉండు. పాన్రే పాన్రి, ఇత్తు ఒకటైతే చెట్టు ఒకటైతుందా? వామ్మో. భర్త ముత్యంపు రాజు చింతలో ఉన్న మైనావతి కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోయింది. తన పక్కలో ఉన్న పిల్లవాణ్ణి తన పిల్లవాడనుకుంది.
ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ భోగం చంద్రకళ. తర్వాత ఏం జరుగుతుందంటే, కాదు వీడు నా పిల్లవాడే, నాకు పుట్టిన కొడుకే. చంద్రసేన మహారాజు దగ్గర పెరుగుతున్న పిల్లవానికి చూడు యాగ చక్రవర్తి అని పేరు పెట్టిండు. అల్లారు ముద్దుగా పెంచుకుంటుండ్రు, అల్లారు ముద్దుగా పెంచుకుంటుండ్రు, అల్లారు ముద్దుగా పెంచుకుంటుండ్రు. మైనావతి పిల్లవానికి చూడు ఓయమ్మలాల మాయమ్మలాల, బర్రెన్నా అని పేరు పెట్టిండు ఓయమ్మలాల మాయమ్మలాల. మైనావతి పిల్లవానికి చూడు ఓయమ్మలాలో మాయమ్మలాల, బర్రెన్నా అని పేరు పెట్టిండు ఓయమ్మలాలో మాయమ్మలాల. కడుపేదరికంలో మైనావతి దేవి ఓయమ్మలాల మాయమ్మలాల, కొడుకునైతే తాను వెంచుకుంటుంది ఓయమ్మలాల మాయమ్మలాల. కాలచక్రం గిర్రునా తిరిగింది. ఇక్కడ చంద్రసేన మహారాజు దగ్గర పెరిగిన పిల్లవాడు సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ మైనావతి దగ్గర పెరిగిన బిడ్డడు ఏ విద్యలు అప్పక బర్రెల కాపరిగా మిగిలాడు. చంద్రసేన మహారాజు కొడుకు ఎటువంటి వాడో మీరే చూడండి. నాయన, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినావు, నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉందిరా. అవునాయనా, నువ్వే ఈ రాజ్యానికి రారాజు. అంతా మీ ఆశీర్వాదం అమ్మా. నాయన యాగ చక్రవర్తి, ఈ రాజ్యానికి నిన్ను రాజుగా చేయాలి కదా, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తా. లేదు నాయన, నేను మన రాజ్యమంతా తిరిగి వచ్చిన తర్వాతనే నా పట్టాభిషేకం. దానికే నాయన రేపే నీ ఏర్పాట్లు చేస్తా. లేదు నాయన లేదు, కాలినడకన మన రాజ్యమంతా తిరిగి వస్తా, నా వెంట ఎవరూ అవసరం లేదు. నీ ఇష్టం నాయన, దానిదేముంది, రేపే ప్రయాణానికి సిద్ధంగా. అగదుడు తల్లిదండ్రుల దీవెనలొంది యాగ చక్రవర్తి బయలు దేరిందే. తల్లిదండ్రుల దీవెనలొంది యాగ చక్రవర్తి బయలు దేరిందే. రాజ్యమంతా ఇగ తిరుగుతా ఉండే పంట పొలాలను పరిశీలిస్తుండే. రాజ్యమంతా ఇగ తిరుగు పంట పొలాలను పరిశీలిస్తుండే. రాజ్యంలో ప్రజలను కలిసిందే, మంచి చెడ్డలను తెలుసుకుంటుండే. రాజ్యంలో ప్రజలను కలిసిందే, మంచి చెడ్డలను తెలుసుకుంటుండే. తిరిగి తిరిగి యాగ చక్రవర్తి భోగం వాడకైతే వస్తానే. అబ్బా, సమస్త రాజ్యమంతా తిరిగిన ఇంతటి అందగత్తెను ఎక్కడా చూడలేదు. దేవలోకము నుంచి దిగి వచ్చిన దేవకన్యన, అప్సరన, ఆహా ఏమి సౌందర్యం! ఆ అందాల భామను ఒక్కసారైనా అనుభవించాలి, సుఖపడాలి. ముత్యంపు రాజును గుర్తు చేసుకుంటూ మైనావతి చింతతోనున్నది. ఎప్పుడొస్తాడని ముత్యంపు రాజు ఎదురు చూస్తుంది మైనావతి. ఆ యాగ చక్రవర్తి, ఆ యాగ చక్రవర్తి చూపులు చూడరే. ఓ ఎమ్మల్లాల, ఏమీ చిత్రం జరుగావట్టేరే మాయమ్మల్లాల. దండాలు దండాలు యువరాజుల వారికి.
మా వాడకు వచ్చారు. ఏదైనా విషయముందా యువరాజవారు? చెప్పి పంపితే మీ పాదసేవకు మేమే వచ్చేవాళ్ళం కదా రాజా. అది సరేగాని, ఆ అందాల బొమ్మ ఎవరు? చూడగానే నా మనసు మరలకుండా ఉన్నది. అంతటి అందమైన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. ఎవరు, ఎవరామె? చాలా రోజుల క్రితం కడుపుతోని ఉంటే ఉన్నదాన్ని కాన్పు చేసిన నాటి నుంచి మా దగ్గరే ఉంటుంది యువరాజా. ఆమె పేరు మైనావతి. మీ మనస్సు ఆమె మీద పడ్డట్టుంది. మీరు అనండి, అంతా నేను చూసుకుంటాను. సాయంకాలం వరకు ఈ మైనావతిని సిద్ధం చేసి ఉంచండి. నా అలసటంతా తీర్చుకొని సాయంత్రం వస్తా. మరి మాకు యువరాజా ఏమైనా? నా మనసుకు నచ్చిన పడుతు. మరి మాకు యువరాజా ఏమైనా? నా మనసుకు నచ్చిన పడుతుతో సుఖాన్ని పంచుకుంటున్నందుకు మీకు 5 రూపాయలు బహుమతిగా ఇస్తున్నా. పోయి వస్తా, గుర్తుంది కదా, సాయంత్రం వరకు తిరిగి వస్తా. నాకు కావలసింది మీరిస్తే, మీకు కావలసింది నేనిస్తా. వెళ్ళొస్తా. సరే యువరాజా, సాయంత్రం వేళ తొందరగా రండి. రాత్రంతా గడిపి పొద్దు పొడవక ముందే వెళ్ళిపోదురుగాని. కన్న తల్లి అని తెలవక యువరాజు, కోరకూడని కోరిక కోరిందమ్మా. ఏమి పాపమేమి ఘోరమోయమ్మలు, ఆ దేవుడేమి చేసునో మాయమ్మలు. సంతోషం తోడా భోగం వాళ్ళు మైనావతి చెంతకు చేరిండ్రమ్మా. ఇంట్లోకి తీసుకెళ్ళి మైనావతిని ఇక అందంగా ముస్తాబు చేస్తుండ్రమ్మా. భర్త చింతలో ఉన్న మైనావతికి ఏ ఆలోచన రాదా ఏ మైనావతికి. ఎంతటి ఘోరం ఇక జరుగనున్నదో, ఈ సర్వ సృష్టి ఇక నాశనమౌనున్నదో. కన్న తల్లి అని తెలవక యువరాజు, కోరకూడని కోరిక కోరిండమ్మా. దిక్కు చూడు యాగ చక్రవర్తి, ఇక అందంగా ముస్తాబవుతుండే. దిక్కు చూడు యాగ చక్రవర్తి, ఇక అందంగా ముస్తాబవుతుండే. సంతోష పడుకుంటా చూడు, భోగం చంద్రకళ ఇంటికి వస్తుండే. సంతోష పడుకుంటా చూడు, భోగం చంద్రకళ ఇంటికి వస్తుండే. పరమేశ్వర, ఈ ఘోర అఘాత్యం జరిగితే సమస్త లోకాలన్నీ వినాశనం కాక తప్పదు కదా. అవును పార్వతి, ఈ ఘోర పాపం జరగక ముందే మనం మారువేషంలో ఆ భూలోకానికి వెళ్ళి ఆ యాగచక్రవర్తి మనస్సు మారుద్దాం. పదదేవి. అగో భూలోకమున పార్వతి శంకరులు గురు శిష్యులుగా మారిపోయినారు. యాగ చక్రవర్తి ఎదురుగా వస్తుండ్రు, యువరాజు మనస్సును మార్చంగా తలిసిండ్రు. యువరాజు మనస్సును మార్చంగా తలిసిండ్రు. యువరాజు మనస్సును మార్చంగా తలిసిండ్రు. చిచి చిచి చి, ఎంత పీడ ఎదురైందిరా, పోతున్న పని పిఠాకులే, మహాపాపి ఎదురైండు కదరా. చీచీ, ఎందుకు గురువర్యా అలా అంటున్నారు? మహాపాపి ఎదురైందా మనకు? అవునరా, తల్లి మీద మనసుపడి కళ్ళు మూసుకుపోయి కామంతో మదమెక్కిన మహాపాపి మనకు ఎదురుపడ్డాడురా. చీచీ, ఎంత పాపం మూట కట్టుకున్నావురా. తల్లి మీద మనసు పడ్డానా, కళ్ళు మూసుకుపోయి కామంతో మదమెక్కి ఉన్నానా,
ఈ ముని నన్నే అంటున్నాడా? కాదు కాదు, మరెవరినో అయి ఉంటుంది. తొందరగా వెళ్ళాలి. యాగ చక్రవర్తి వెళ్ళిపోతుండగా పార్వతీ శంకరుడు మారు వేషంలోన మళ్ళొక్కసారి ఎదురు వస్తున్నారు. యాగ చక్రవర్తి మనసు మారుస్తుండ్రు, యాగ చక్రవర్తి మనసు మారుస్తుండ్రు, యాగ చక్రవర్తి మనసు మారుస్తుండ్రు. అయ్యో నాయన, ఈ కుండ కాస్త దించవా అమ్మా, ఆయాసంగా ఉంది. అయ్యో ఎంత ఆయాస పడుతున్నావమ్మా. అయ్యో ఎంత పనిచేసినావే దుర్మార్గురా, వాడు మహాపాపి. కన్న తల్లి మీద మనసు పడి కామంతో మదమెక్కిపోతుంది. వాడు మన మడి నీళ్లు ముట్టుకుంటే ఈరోజు దేవునికి నైవేద్యం ఎట్లా పెడతావే పాపిస్తిదాన? వాణ్ణి తాగిన నువ్వు కూడా నరకానికి పోతావు. మృగనాష్టపుదా ఆ గంగలో పడి చావు. తెలుసుకున్నాడు ఒక్క క్షణము ఈగా ఆగకుండా చూడు, భోగం చంద్రకళ ఇంటికి చేరిండు, భోగం చంద్రకళ ఇంటికి చేరిండు, భోగం చంద్రకళ ఇంటికి చేరిండు. అమ్మా 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 అమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్ను తెలుసుకోలేకపోయానమ్మా, నా కన్న తల్లివని నాకు తెలియదమ్మా, నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించు. నా పాపానికి నిష్కృతి లేదు, నిష్కృతి లేదమ్మా, లేదు. అయ్యో యువరాజా, ఈమె నీ తల్లి ఎందుకైతదయ్యా? ఎవరు చెప్పిండు నీకు? కాదు కాదు. చంద్రకళ, నేను మర్యాదగా చెబుతున్నా, నాడు ఏం జరిగిందో చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపుతా. అయ్యో నాకేం తెలియదు యువరాజా, ఈ మైనావతికి కాన్పు చేసిన మంగళి మంగమ్మ బతికే ఉంది, ఆమెను పిలిపించి అడగండి యువరాజా. ఇంకా అట్లా చూస్తారేమే, మంగళి మంగమ్మను తొందరగా తీసుకురండి, ఇక్కడి ప్రాణాలు ఇక్కడనే పోయేటట్టున్నాయి. బుద్ధి గడ్డి తిని చంద్రమతీదేవికి పుట్టిన బిడ్డను మైనావతి దగ్గరికి తీసుకొచ్చిన, మైనావతికి పుట్టిన బిడ్డను చంద్రమతీదేవి దగ్గరికి తీసుకుపోయిన, నన్ను క్షమించండి రాజా. విన్నావా అమ్మా ఈ నిజాన్ని? ఈ బర్రె నా అమ్మ చంద్రమతి కొడుకు, నీ నీ కొడుకునమ్మా, నీ కొడుకు. పదవమ్మా మన రాజ్యానికి పోదాం, ఈ సానికం పల్లెలను ఉండొద్దమ్మా, పద పోదాం. మైనావతి దేవి అందరికి చెప్పి బర్రె నను ఇక వెంట పెట్టుకుంది, కన్న కొడుకుతోని బయలుదేరి నాది శిలక మోహిని పట్నమే చేరింది, శిలక మోహిని పట్నమే చేరింది, శిలక మోహిని పట్నమే చేరింది. కన్న తల్లితోని యాగ చక్రవర్తి శిలక మోహిని పట్నము చేరిండు, తల్లిదండ్రులకు జరిగింది చెప్పి కన్న తండ్రి జాడాడిగినాడు.
మైనావతీదేవి కన్నీరు పెట్టుకుంది. జరిగిన సంగతంతా కన్న కొడుకుకు చెప్పుకుంది. మైనావతీ దగ్గర పెరిగిన బర్రెనను కొడుకుగా స్వీకరించారు చంద్రమతి చంద్రసేన మహారాజు. ఆ తర్వాత అత్త సీతలాదేవి పెట్టిన బాధలను చెప్పుకుంది మైనావతి. అన్ని వివరంగా తెలుసుకున్న తర్వాత ఆ యాగ చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే, ఎవరక్కడ? మన రాజ్యమంతా మా తల్లిగారైన మైనావతీదేవి చిత్రపటాలను పెట్టండి. ఎవరైనా ఆ చిత్రపటాన్ని చూసి మైనావతి మైనావతి అని కలవరిస్తే వెంటనే నా వద్దకు తీసుకురండి. వెళ్ళండి, వెంటనే దీన్ని అమలుపరచండి. యాగ చక్రవర్తి ఆజ్ఞ మేరకు మైనావతి దేవి చిత్రపటాలను రాజ్యమంతా ఈగ వేలాడది. సింధు సైనికులు ఈగ కాపలగున్నారు. పిచ్చి పట్టి కారడవుల్లో 12 సంవత్సరాలు తిరిగినారు ముత్యంపురాజు వారి భావమరిది తిమ్మన్న. 12 సంవత్సరాలు పూర్తి కావడం వల్ల గండబేరుండ పక్షులు పెట్టిన శాపం తొలగిపోయింది. తరువాత వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో మీరే చూడండి. బావా బావా బావా, తిమ్మన్న నువ్వు ఇక్కడెందుకున్నావురా? మీ అక్క మైనావతి ఏదిరా? ఏమో బావా, నాకు తెలియదు. పిచ్చిపోయినాక ఇద్దరైతే జరిగిన సంగతి తెలుసుకున్నారు. అయ్యో, ఇంత ఘోరం జరిగిందా? అవును బావా. ఒకరి మీద ఒకరు పడి వాళ్ళిద్దరు బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో, ఎంత పనైపోయిందిరా బావా. తాటికొండ రాజ్యం పోదామని బయలుదేరినారు బావా మర్దులు. బోయమ్మలాల మాయమ్మలాల, మైనావతి దేవి చరితాన్ని వినరే. బోయమ్మలాల మాయమ్మలాల, బావా ఆకలిగా ఉంది బావా. ఆ పక్కనున్న శిలకమోహిని పట్నంలో రోజు అన్నదానం జరుగుతుందట, భోంచేసి వెళ్దాం బావా. సరేరా, వెళ్దాం పద. ఆకలితోని బావ మర్దులు శిలకమోహిని పట్నం చేరిండ్రు. మైనావతి చిత్రపటమును చూసిండ్రు. మైనావతి మైనావతి అంటుండ్రు. మైనావతి మైనావతి బావా బావా, మైనావతి మీ అక్కరా? మైనావతి మైనావతి. అది చూసి సైనికులు ఇద్దరిని చూడు రాజు దగ్గరికి పట్టుకుని పోతుంటే మైనావతి దేవి వారిని చూసి పరుగున వెళ్ళి మీద బడి ఏడ్చింది. అయ్యో అయ్యో దేవి దేవి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. మన నుదుటి రాత దేవి, ఈ నుదుటి రాత ఆ భగవంతుడు మనకి ఇలా రాసి పెట్టాడమ్మా. మీ తమ్ముడు చూడు చూడు, మీ తమ్ముడు తిమ్మన్ననే మన ఇద్దరిని కలిపినాడు దేవి, కలిపినాడు. తమ్ముడా తిమ్మన్న, ఎట్లున్నావురా? ఎన్ని కష్టాలు పడ్డావురా నా కోసం? అయ్యో తమ్ముడా. అయ్యో అక్క, వారిని చూసి యాగ చక్రవర్తి పరుగు పరుగున వారిని చేరిండు. ఎవరు విల్లాని తల్లిని అడిగిండు. అన్ని వివరాలను తెలుసుకున్నాడు. అన్ని వివరాలను తెలుసుకున్నాడు. నాన్న
ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డావు నాన్న, నీ జీవితమంతా కష్టాలమయమే. మేము నీకు ఎంతో రుణపడి ఉన్నాము నాన్న. పదండి నాన్న, ఇంట్లోకి వెళ్దాం. రండి స్వామి. తల్లిదండ్రుల కష్టం తెలుసుకొని వారి దీవెనాలు యాగుడు పొందిండు. తల్లిదండ్రుల సామెతుడై తాటికొండ రాజ్యానికి చేరిండు. అయ్యో వచ్చారా నాయన, మీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ఏది నా కోడలు, నన్ను క్షమించు తల్లి, క్షమించు. అవును తల్లి, కోడలు అయినా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. అయ్యో అవేం మాటలు మావయ్య, మీ కూతురు లాంటి దాన్ని. అత్తయ్య ఇదిగో మీ మనవడు. మనవాడా, ఎక్కడరా నాయన, నిన్ను చూసే అదృష్టం లేదనుకున్నాను. నా తాతయ్య, నా చిన్ని తాత తాతయ్య, నా మనవడు తాతయ్య. తాత తాతయ్య, ఎక్కడ తాతయ్య, తాతయ్య ఇక్కడ తాత, నేను వచ్చాను తాతయ్య, వచ్చాను. ఆ తర్వాత ముత్యంపురాజు మైనావతుల సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. తర్వాత యాగ చక్రవర్తి తాటికొండ రాజై ప్రజలను కన్న బిడ్డల వలె పాలించాడు. ఈ కథను సుఖాంతం వరకు చూసిన మీకు ధన్యవాదములు.